మా తెలివితేటలు అంటే ఏంటి చెప్పండి. ఏం చేసాం? ఎంత తెలివైన మానవులు రా మీరు. మీరు రెడీ ఏడు చెప్పండి రా. నీకు పంతులు వద్దు, ఎవరు వద్దు, ఎవడా పంతులు రా, ఎవడా పంతులు రా. నేను చెప్పాను, నేను నా సామాన్లు కొనేసి ఇక్కడ పెట్టేసి అడు పట్టుకెళ్ళమని చెప్పాను. విన్నారా మీరు? విన్నారా? నీకు చెయ్యమని నేను చెప్తాను. వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఎదవలా చేస్తాను. ఎదవలాలో చేస్తాను. వాళ్ళు డబ్బులు లెక్క నువ్వు చెయ్యి, నువ్వు ఒప్పు చేస్తే నేను తీర్పిస్తాను. చేస్తాను, నేను తీర్పిస్తాను. నీకు అంతలో అంత పది అంతలు ఇస్తాను. ఎప్పుడు చేయమంటా చెప్పండి? పది అంతలు నీ శివరాత్రికి చేయమంటాను. ఏం వాడవరా, నేను శివరాత్రికి చేయమని చెప్పాను రా. శివరాత్రి చేయమని రామయ్య మీ నాన్న ఒకసారి శివరాత్రి చేయమని చెప్తాను రామయ్య. ఎవరు పిలుస్తావు రా? ఎందుకు రా నీకు వద్దట ఎవరిని పిలకొద్దు? ఎందుకురా నీకు ఏడు చెప్పాను రా, నీకు ఏడు చెప్పాను నేను. క్షమించండి, చేస్తాను. చెప్పాను, మీరు చెప్పింది నెరవేరుస్తాను. నెరవేరుస్తాను. మంచి రోజు, నేను మంచి రోజు సామాన్లు కొన్నాను. కొనరు, కొన్నరు ఉట్టునే వచ్చారు. వాళ్ళు ఉట్టునే వచ్చారు. కొన్నోళ్ళు అయితే కొన్నాను మూడమా. ఏమిడ ఆ పొంతులు ఏడు చెప్తాడు రా? ఆ పొంతులు ఏడు చెప్తాడు? చెప్పు ఆ పొంతులు ఏంటి? నాన్న పట్టుకోమని నాకంటే పొంతులు చెప్తాడా? చెప్పు ఏడు చెప్పాడు పొంతులు. మీకు ఏడు చెప్పలేదు, తెలీదా? చెప్పాను వాడికి. ఏడు తెలుసు వాడికి? వాడికి ఏడు తెలియదు. నేను చెప్పాను కొనిస్తే అమ్మని. కొన్నారా? ఏటమ్మా దీనికి తోచట్లేదు. మీరు అక్కడ ఏది కనీసం ఓలి మీరు చెయ్యండి అని చెప్పలేదు, ఉంటానని చెప్పారు. నేను ఉన్నాను, నేను ఉన్నాను. మాట మీద తొలసరించలేదు. నేను తొలసరించాను. మీరు సామాన్లు కొనమని చెప్పాను రా. మీకు దేవుడు అయితే భయం లేదు? భయం భయం చూపించాలి రా. తడాక చూపిస్తే అప్పుడు తెలుస్తుంది రా. మీకు అంతవరకు, మీకు అంతవరకు ఏంటి తెలియదు తండ్రి? మీకు తెలియదు, మీకు తెలియదు, మీకు తెలీదు. మీకు తెలియపరుస్తాను నేను, మీకు తెలియపరుస్తాను నేను, మీకు తెలియపరుస్తాను రా. నేను ఏం చెప్పాను నీకు? నీకేడు చెప్పాను రా, నీకేడు చెప్పాను చెప్పాను. క్షమించండి, నేను ఏడు చెప్పాను రా నీకు. అమ్మ మీ నాన్న సెల్ని పట్టుకోవాలి. సారీ తల్లి, తప్పు అయిపోయింది. శివరాత్రికి చేస్తాను, చేస్తాను చెప్పండి. శివరాత్రికి అన్నారు చేస్తాను, నేను చేస్తాను. రేపు వెళ్ళుకోనమంటారా? రేపు వెళ్తాను. రేపు వెళ్ళుకొని మీకు శివరాత్రికి చెయ్యాలి. అంతే తండ్రి, అంతేనా? చేస్తాను, చేస్తాను. ఓకే, శివరాత్రికి పండుగ చేస్తాను, చేస్తాను, చేస్తాను. రేపు వెళ్ళుకొని వచ్చా సామాన్లు? మరి కొన్ని ఇచ్చారు కదా తల్లి. అలా అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు? మీరు ఏం చేశారు తల్లి? తండ్రి చెప్పండి. వాళ్ళతో వద్దు, నేను కొంటాను, రేపు కొంటాను. ఓకే, ఆ డబ్బులు చేస్తాను, నేను చేస్తాను. అలాగే తండ్రి, చేస్తాను, చేస్తాను. తరతరాల నుంచి ఎండలో నెట్టారా నన్ను? ఎవరు తండ్రి? మరి ఎండలో నెట్టారా నన్ను? ఉమ్ములో నెట్టారా నన్ను? నొచ్చల్లో నెట్టారా నన్ను? గ్రొచ్చులో నెట్టిన నన్ను మగ్గబెట్టారా మీరు? అందుకే మిమ్మల్ని ఊసేసాను నేను. నేను ఉంచానే, నేను ఉంచుతానే మిమ్మల్ని, నేను ఉంటాను. నా పండుగ చేయకపోతే ఒక్కళ్ళ మిగల్ లేవను, ఒక్కళ్ళ మిగల్ లేవను. చేస్తాను, చెయ్యి. నువ్వు చెయ్యి, చేస్తానే మాటవా. నేను చేస్తాను, మాట ఇస్తాను. నువ్వు చెయ్యి, నేను చేస్తాను. నేను అంత పది అంతలు ఇస్తాను. చేస్తాను, నేను చేస్తాను. నేను మాట ఇచ్చాను, మాట ఇచ్చాను. రేపు కొంటాను, నేను రేపు వెళ్తాను. నాకు కొనేసి అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. ఇక్కడ మనకు సామాన్. ఓకే తండ్రి, అంత వద్దు. అలాగే మీకు మాట ఇచ్చాను, ఇక్కడ పెట్టి అక్కడికి మళ్ళీ తీసుకెళ్ళమంటారా?
ఎక్కడ పెట్టి ఆవిడ బుర్ర మీద పెట్టి కింద దించుకంట దేవుడు దేవుడు అక్కడ నా ఇంట్లో ఉంది కదా నా ఇంటి దగ్గర తీసుకో అలాగే అక్కడ తీసుకో అక్కడ అలాగే అక్కడే చేయండి నా పండుగ అలాగే నా కోలాట నా సంబరాలు నాకు అన్ని అన్ని చేయండి నా పావకాలు గుర్తించుకో తప్పుడు గుళ్ళు కోలం కోలం అన్ని కొన్ని పెట్టి మూడు సింగులు కుందులు అన్ని కొనేసి గుడ్డ కట్టేసి ఆవిడ బుర్ర మీద పెట్టి ఆవిడే చెయ్యాలా మా అమ్మ చేయాలండి మా అమ్మ మా అమ్మ ఇంకెవరు చేయకూడదా చేయండి అందరూ చేయండి ఆవిడ ముందు ఫస్ట్ ఆవిడనే ఆవిడకాయ ఎరగతా అలాగే ఎవరు లేరు ఊరుస్తాను ఒకెవరు ఉన్నారా ఎవరు లేరు ఎవరు లేరు వెళ్ళండి అక్కడ కొంచెం వెళ్ళి మీరు ఏదో చెప్పండి మా పని మా ప్రయత్నం నేను చేస్తాను వాళ్ళ దగ్గర ఇచ్చి సెండాలు వాళ్ళ దగ్గరికి నేను ఇక్కడే ఉంటా చేసి నీకు చెప్పాను చెప్పానమ్మా మరి నాకు ఏ మాట ఒక మాట పొందుకులేనప్పుడు ఏం చేస్తాం ఈ రోజుకి అక్కడ నేను వెళ్ళిందను నేను సామాన్లు కొనేసి ఆవిడ నెత్తి మీద ఎట్టి నేను ఆటలే ఎలాగ మీరు నెచ్చితలు పట్టుకొని వెళ్ళమని చెప్పాను చూడమా అది కేడు తెలుసురా అక్కడ అడుక్కొని బతికినాడు ఆడు పొంతులు వాడు అడుక్కు తిని బతుకుతాడు అక్కడ ఆడికి ఏడు తెలుసురా ఆడికి ఏడు తెలుసు ఆడు ఏడు చెప్పాడు చెప్పు మరి ఎందుకు వెళ్ళారా ఎందుకు వెళ్ళారా మీరు ఆడుకోడకి వెళ్ళారా అక్కడ ఆట బొమ్మలు లేరా నేను మీరు ఆడుకోడకి వెళ్ళారా అక్కడ మీరు నా పూజ చేసుకోడానికి చెల్లలేదు మీరు